హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీముఖి. 24x7 మీడియా న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇక్కడ పెట్టాం, రక్తదానం చేయండి, ప్రాణం కాపాడండి అన్న నినాదంతో ఇవాళ మెగా బ్రదర్స్ ముందుకు రావడం నిజంగా శుభపరిణామం. ఇంకోటి ఏంటంటే, ఇవాళ ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం దేశంలో 12 మిలియన్లు రక్తం, అంటే 12 మిలియన్ యూనిట్స్ ఆఫ్ బ్లడ్ సాలే అవసరమైతే 9 మిలియన్లు మాత్రమే మనం ఇవాళ సమకూర్చుకుంటున్నాం. అంటే ఇంకా 3 మిలియన్ల బ్లడ్ యూనిట్స్ మనకి లోపం ఉంది. మెగా బ్రదర్స్ కానీ, వాలంటీర్ బ్లడ్ డొనేషన్ కానీ, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వారి యొక్క సేవలు కానీ, ఒకప్పుడు 54% ఉన్న బ్లడ్ డొనేషన్ అనేటువంటి కార్యక్రమం ఇవాళ 84% పెరిగింది. అయినప్పటికి కూడా ఇంకా లోపంగానే ఉంది. కాబట్టి ప్రతి యువకుడు కూడా ముందుకొచ్చి ఇవాళ 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి వారు కూడా రక్తం దానం చేయొచ్చు. అంతేకాకుండా ఒకప్పుడు అనుకునేవారు మనం, డయాబెటీస్ ఉంటే రక్తదానం చేయకూడదు, అలాగే హైపర్టెన్షన్ ఉంటే చేయకూడదని, అవన్నీ కూడా ఇవాళ పరిశోధనలో తేలింది ఏంటంటే వారు కూడా రక్తదానం చేయొచ్చు. రెండోది ఏంటంటే, రక్తదానం చేసే ముందర హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, మలేరియా, హెచ్ఐవి, సిఫిలిస్ ఈ వ్యాధులు ఉన్నాయో లేవో పరీక్షిస్తారు. ఆ లేనటువంటి బ్లడ్ను మాత్రమే దానం చేస్తారు. కాబట్టి ఈ బ్లడ్ డొనేట్ చేసినటువంటి వారి వల్ల ఇంకో పరిశోధనలో తెలియంది ఏంటంటే, రక్తదానం చేస్తే వాళ్ళకి హార్ట్ అటాక్లు రావని, రక్తదానం చేస్తే వాళ్ళలో ఉన్నటువంటి ఐరన్ టాక్సిటీస్ తగ్గిపోతాయని, రక్తదానం చేస్తే లిపిడ్స్ బాగా తగ్గుతాయని, ఇటువంటి అనేక ప్రయోజనాలు కూడా ఈవేళ రక్తదానం వల్ల మనకు కలుగుతున్నాయి. కాబట్టి ప్రజలు ముందుకొచ్చి రక్తదానం చేసి ఈవేళ దేశంలో ప్రతి 2 సెకండ్లకి ఒక వ్యక్తి రక్తం అందకపోవడం మరణిస్తున్నాడు. కాబట్టి ప్రతి 2 సెకండ్లకి ఒక యూనిట్ ఆఫ్ బ్లడ్ ఇవాళ దేశంలో అవసరం. కాబట్టి ప్రజలందరూ కూడా మూకుముడుగా ముందుకొచ్చి రక్తదానం చేయాలని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వారు, దేశంలోనే చరిత్ర ఉన్నటువంటి వారు, 1942లో సెకండ్ వరల్డ్ వార్లో కలకత్తాలో రెడ్ క్రాస్ సంస్థ మొట్టమొదటి బ్లడ్ బ్యాంక్ని స్థాపించింది.